ఏపీలో జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక విజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి క్యాబినెట్లో ఎవరికి అవకాశం కల్పిస్తారు అనే దానిపైనే ఉంది ముందు నుంచి పార్టీకి నూట ఇరవై ఆరు స్థానాలు వస్తాయని అంచనా వేసిన జగన్ అనూహ్యంగా నూట యాబై ఒక్క స్థానాలు గెలుచుకోవడంతో ఇప్పుడు కేబినెట్ కూర్పు అనేది చాలా కష్టతరంగా మారిందని భావిస్తున్నారు ముఖ్యంగా క్యాబినెట్లో అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యమిస్తూ కేబినెట్ కూర్పు చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం తనతో కలిపి మొత్తం ఇరవై ఆరు మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది తనను పక్కన పెడితే మరో ఇరవై ఐదు మందికి తొలి కేబినెట్ లో స్థానం కల్పించాలని జగన్ లెక్కలేసినట్టు తెలిపారు గత ప్రభుత్వాల్లో మంత్రులుగా చేసిన వారితో పాటు కొత్త వారికి కూడా కేబినెట్ లో అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున లోకి తీసుకునేందుకు జగన్ సిద్దమైనట్లు సమాచారం ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే రోజాకు స్పీకర్ పదవి ఇవ్వాలా వద్దా అన్న దానిపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదట జగన్ కేబినెట్ అంశంలో ప్రశాంత్ కిషోర్ జోక్యం కూడా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి మంత్రి పదవులు ఎవరెవరికంటే ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ వైఎస్ రెడ్డి స్పీకర్ రోజా అంబటి రాంబాబు డిప్యూటీ స్పీకర్ పేర్ని నాని రెవెన్యూ ధర్మాన ప్రసాదరావు హోం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైనాన్స్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రోడ్లు అండ్ భవనాలు బొత్స సత్యనారాయణ భారీ నీటిపారుదల కొడాలి వెంకటేశ్వరరావు మున్సిపల్ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్త్రీ శిశు సంక్షేమం తానేటి వనిత పౌర సరఫరాలు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైద్యశాఖ అవంతి శ్రీనివాస్ విద్య అనిల్ కుమార్ యాదవ్ బీసీ సంక్షేమం తమ్మినేని సీతారాం అటవీ శాఖ శిల్ప చక్రపాణిరెడ్డి న్యాయశాఖ ఆర్కె దేవదాయ కోన రఘుపతి ఐటీ అభయ్ చౌదరి విద్యుత్ శాఖ మేకపాటి రెడ్డి మైనింగ్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ గ్రంథి శ్రీనివాస్ కార్మిక ట్రాన్స్పోర్ట్ ఆళ్ల నాని సాంఘిక సంక్షేమం కె భాగ్యలక్ష్మి వ్యవసాయం మర్రి రాజశేఖర్ మార్కెటింగ్ పశుసంవర్ధకం బి అప్పలనాయుడు టూరిజం తెలుగు సంస్కృతి ఉదయభాను గృహ నిర్మాణం కొక్కిలిగడ్డ రక్షణ నిధి వీళ్ళలో చాలా మందికి ఎన్నికలకు ముందే జగన్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది జగన్ ఒకసారి మాటిస్తే ఆ మాట మీదే ఉంటారు అని అందువల్ల తమ బర్త్ ఖాయమని నమ్ముతున్నారు ఆ నేతలు